బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడియం వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేశారు గ్రామ పంచాయతీ అధికారులు. రైతు బజార్ కోసం షెడ్ నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. గిరిజాల బాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. కడియం పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్. తూర్పు గోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడియం వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు. రైతు బజార్ కోసం షెడ్ నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. అయితే గిరిజాల బాబును అరెస్టు చేశారు పోలీసులు. కడియం పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ సచిన్, ఈ రోజు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడియంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం అయితే నిర్మిస్తున్నారనే అక్కడ ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారనే ఒక ఆరోపణతో పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో కడియం సంబంధించిన పంచాయతీ అధికారులు ఇక్కడ ఏదైతే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి వైసీపీ కార్యాలయం షెడ్ ని అయితే కూడా ధ్వంసం చేశారు. అక్కడ జేసీబీని తీసుకుని వచ్చి ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ పనులు అయితే చేపట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఈ యొక్క షెడ్ ని వైసీపీ కార్యాలయం కోసమే నిర్మించారంటూ వైసీపీ మాకు అక్కడ గిరిజాల బాబు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఆ నాయకులే అక్కడ షెడ్ నిర్మించారని చెప్పేసి పంచాయతీ అధికారులు అయితే వెంటనే దాన్ని అయితే కూల్చిపెట్టి రంగం సిద్ధం చేసి ఈ రోజు కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగించారు. అంతేకాకుండా అక్రమంగా ఈ యొక్క స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఏ విధంగా నిర్మాణం చేపడతారంటూ వెంటనే కూడా పోలీసులు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే గిరిజాల బాబును ఎవరైతే ఉన్నా అతను కూడా వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ఇక్కడ ప్రధానంగా పోలీస్ స్టేషన్ కి అయితే భారీ ఎత్తున ఈ గిరిజాల బాబు ఎవరైతేనా తన అనుచరులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని పోలీస్ స్టేషన్ మీద కూర్చుని ధర్నా ఆందోళన కూడా చేపట్టారు. అన్యాయంగా అక్కడ ప్రధానంగా మేము కేవలం రైతు బజార్ సంబంధించిన షెడ్ మాత్రమే నిర్మించామని చెప్పేసి ఓ పక్కన చెప్తున్నా, కానీ పూర్తి సమాచారం అలాగే ఆధారాలతోనే అక్కడ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని పంచాయతీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకునే మొత్తం అన్ని కూడా కూల్చివేసామని ఓ పక్కన అధికారులు చెప్తుంటే, కానీ ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఎటువంటి మాపై కక్ష సాధింపుగా ఇవి మాపై దాడి చేయడమే కాకుండా ఈ విధంగా షెడ్డును కూల్చివేసి ఈ యొక్క వైసీపీ నాయకులపై కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా పోలీసులు కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అందరూ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అతని గిరిజాల బాబుని విడుదల చేస్తేనే మేమంతా కూడా ఆందోళన విరమించిస్తామంటూ పోలీసులకు భారీ ఎత్తున అక్కడంతా కూడా ఇక్కడ వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా కూడా ఎవరి మాట కూడా వినడం లేదు. కేవలం అతన్ని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని విడుదల చేయాలి. అక్కడ ఏదైతే రైతు బజార్ గా నిర్మించినటువంటి షెడ్డుని కూడా ఇక్కడ మేమంతా కూడా అన్ని ఆధారాలతో కట్టేమని పక్కన చెప్తున్నారు, కానీ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారంటూ మొత్తం ఆధారాలతో ప్రధానంగా అక్కడంతా కూడా గ్రామంలో మొత్తం ఇక్కడ అంతా కూడా టెన్షన్ వాతావరణం అయితే ప్రధానంగా నెలకొంది సచిన్. రైట్, ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ అధిష్టానానికి సంబంధించి సమాచారం అందించారా? లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వైసీపీ? ఎస్, అంటే అది ప్రభుత్వ స్థలం అని క్లియర్ గా పంచాయతీ అధికారులు అయితే వాళ్ళ రికార్డుల ప్రకారంగా కూడా చెప్పుకొస్తున్నారు, కానీ అది మేము మాకు సంబంధించినటువంటి ఒక షెడ్ నిర్మాణం కోసం ఒక సిమెంట్ గోడాముకి వేసుకునేందుకు నిర్మించుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, కానీ ఇది వైసీపీ కార్యాలయానికి మాత్రమే ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, అనుమతులు లేకుండా ఎందుకు చేశారని దాని ఆరోపణలతో మాత్రమే మేమంతా కూడా ఈ యొక్క కూల్చివేత అనేది చేస్తామని అంటూ జేసీబీని తీసుకురావడం అక్కడ కూడా మొదటగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు, కానీ అక్కడ పోలీసులు భారీగా చేరుకుని అక్కడ అంతా కూడా మొత్తం ఇక్కడ మొత్తం షెడ్డుని అయితే ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టినప్పటికీ, కానీ మాకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, మేము అంతా కూడా కోర్టుకి వెళ్తామని వాళ్ళంతా కూడా లీగల్గా వెళ్తున్నారు. అంటే కక్ష సాధింపుగానే మాపై చేస్తున్నారు కాబట్టి దీనిపై ఉన్నతంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తాం, వైసీపీలో ఈ విధంగా టీడీపీ నాయకులే మాపై ఆరోపణలు చేస్తున్నాం, ఈ విధంగా కక్ష సాధింపు చేస్తున్నారని వాళ్ళంతా కూడా వైసీపీ నాయకులు అయితే పక్కన రోడ్డు మీద ధర్నా చేస్తూ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీని అంతా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో లేదు, కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు గిరిజాల బాబును అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓ పక్కన భారీ ఎత్తున అయితే వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ రోడ్డు మీద కూర్చుని బయట ఇంచి పోలీస్ స్టేషన్ ముందే ఆందోళన చేస్తున్నప్పటికీ ఒక ముందుగా వాళ్ళంతా కూడా అతన్ని అరెస్ట్ చేసి వదిలితేనే మేము బయటకు వెళ్తామంటూ కూడా ఆందోళన విరమణ చేస్తానంటూ కూడా పోలీసులతో చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. పోలీసులు అయితే వాళ్ళతో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేసేప్పటికీ వాళ్ళు కూడా సస్యమేర వినడం లేదు, కానీ ప్రభుత్వ స్థలంలోనే కబ్జా చేశారు కాబట్టి అన్ని ఆధారాలతోనే పంచాయతీ అధికారులు కూల్చివేశారని పోలీసులు కూడా
కూడా వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అంటే కోర్టులో తేల్చుకోవాలంటూ వాళ్ళు కూడా చెప్పడంతో పరిస్థితి అయితే వాళ్ళందరూ కూడా మాటలు మంత్రాలు జరుగుతున్న పరిస్థితి. పోలీసులు వాళ్ళతో మాట్లాడి మరి కొద్దిసేపట్లో అది అతను వదులుతారా లేదా అనేది కూడా ఉత్కంఠ పరిణామం అయితే ప్రధానంగా ఇక్కడంతా కూడా టెన్షన్ వాతావరణం ఉందని చెప్పాల్సి వచ్చింది. సో ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి ఇంకా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ప్రస్తుతం వాటిని ఆపే ఇన్ఫాక్ట్ హోల్లో పెట్టారా, లేకపోతే కంటిన్యూ అవకాశం ఉందా? మొత్తంగా వైసీపీ టీడీపీ మధ్య ఎటువంటి వార్ ఆఫ్ వర్డ్స్, ఎటువంటి యుద్ధ వాతావరణం ఉంది అక్కడ? ఎస్, అంటే టీడీపీ నాయకులు అయితే ఎవరు కూడా ఎంటర్ అవ్వలేదు. కేవలం పంచాయతీ అధికారులు, వైసీపీకి సహా నాయకులు ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి పంచాయతీ స్థలంలోనే ఈ యొక్క కట్టడం నిర్మించారు. ఈ యొక్క వైసీపీ కార్యాలయాన్ని ఒక షెడ్ కింద ఏర్పాటు చేసి వైసీపీ కార్యాలయానికి ఈ యొక్క కార్యకలాపాలు చేపట్టుకునేందుకే ఎవరైతే ఉన్నారో అలా గిరిజల బాబు అనే వైసీపీ నాయకులే ఇక్కడ పంచాయతీ కార్యాలయం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పంచాయతీ స్థలంలోనే ఈ యొక్క వైసీపీ కార్యాలయం నిర్మించారు కాబట్టి ప్రభుత్వ అనుమతులు లేవు కాబట్టి దాని అంతా కూడా కూల్చివేశామని చెప్తున్నారు. అంటే టీడీపీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇక్కడ ఈ విధంగా చేసినట్టుగా అక్కడంతా కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నప్పటికీ కానీ అక్కడ ఒక షెడ్డును అంటే సిమెంట్ గోడానంగా ఉపయోగించుకునేందుకు మేము షెడ్డు నిర్మించుకున్నాం తప్ప వైసీపీ కార్యాలయం కాదని వాళ్ళంతా కూడా వాదిస్తున్నారు. అయినప్పటికీ జేసీబీలతో పంచాయతీ అధికారులు రావడం, అక్కడ పోలీసులు భారీగా పోలీసులు బలగాలతో మోహరించి ఇక్కడ ప్రధానంగా ఈ పంచాయతీ కార్యాలయం ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఆ యొక్క షెడ్డును యొక్క వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన పరిస్థితి ప్రధానంగా మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి వైసీపీ నాయకులతో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు చేరుకుంటున్నారు ఘటన ప్రదేశానికి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని ఇప్పుడు రోడ్డు మీద బయటించారు. పోలీసులు వాళ్ళతో మాట్లాడే నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో విధులేదు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి అలాగే జిల్లా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా కూడా సమాచారం ఇచ్చారు. వైసీపీపై కక్ష సాధింపులు సరిలు కానీ మమ్మల్ని అందరం కూడా ఈ విధంగా చేస్తున్నారంటూ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. మరి కొద్దిసేపట్లో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు రావాలి. మరి కొంతమంది ఇప్పుడు రోడ్డు మీదే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది సచిన్. రైట్ రైట్ ప్రకాష్. తూర్పుగోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడియం వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. గిరిజాల బాబును అరెస్టు చేశారు పోలీసులు. కడియం పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళన చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడియం వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేశారు గ్రామ పంచాయతీ అధికారులు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. గిరిజాల బాబుని అరెస్టు చేశారు పోలీసులు. కడియం పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్. తూర్పుగోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడియం వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. అయితే గిరిజాల బాబును అరెస్టు చేశారు పోలీసులు. కడియం పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ సచిన్, ఈరోజు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడియంలో ఉన్నటువంటి ఒక వైసీపీ కార్యాలయం అయితే నిర్మిస్తున్నారనే అక్కడ ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారనే ఒక ఆరోపణతో పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో కడియం సంబంధించిన పంచాయతీ అధికారులు ఇక్కడ ఏదైతే